నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఈ సంవత్సరం ఉగాది పండుగ ఏ తేదీన వచ్చింది కొత్త సంవత్సరం పేరేమిటి ఇంకా ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి మనం పూజ చేయవలసిన సమయం ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి మన తెలుగు వారికి ఎంతో ముఖ్యమైనటువంటి పండగ ఉగాది పండుగ ఈ ఉగాది పండుగతోనే మనకి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అసలు మనకి ఈ ఉగాది పండుగ ఎలా ప్రారంభమైందంటే సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా విష్ణుమూర్తి మత్సావతారం ఎత్తి ఆ సోమకుడిని సంహరించి వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి ఇస్తారు దీంతో బ్రహ్మదేవుడు ఈ రోజు నుండి సృష్టిని సృష్టించారని అంటారు అంటే గ్రహ నక్షత్ర ఋతు వర్షాధికాలను ఈ రోజు నుండే మనకి వర్తింపజేశారని అంటారు ఈ రోజు నుండే మనకి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుందండి అయితే ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఉగాది పండుగ ఏ రోజు వచ్చిందంటే మార్చి ఇరవై రెండవ తేదీన బుధవారం వచ్చింది ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మనకి వచ్చే కొత్త సంవత్సరం పేరేమిటంటే శ్రీ శోభాకృత నామ సంవత్సరం అని అంటారండి మనకున్న అరవై తెలుగు సంవత్సరాల్లో ఈ శోభకృత సంవత్సరం ముప్పై ఏడవ సంవత్సరం ఈ రోజుతో మనకి రెండు వేల ఇరవై రెండు తెలుగు నూతన సంవత్సరం అయినటువంటి శ్రీ శుభకృతనామ సంవత్సరం పూర్తయ్యి శ్రీ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది పేర్లు రెండు ఒకలాగే ఉన్నప్పటికీ కూడా తెలుగు సంవత్సరాలు పేర్లు అనేవి వేరువేరండి ఇది మీరు గమనిస్తారని అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు తేదీ వచ్చేసి పాడ్యమి తేదీ ఈ పాడ్యమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే మార్చి ఇరవై ఒకటో తేదీన రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ప్రారంభమయ్యే మార్చి ఇరవై రెండో తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఈ పాడ్యమి తేదీ ఉంటుందండి ఇంకా ఈ రోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజించాలంటే ఈ దేవుణ్ణి పూజించాలి అనేది ఏమీ లేదండి మీ ఇష్ట దైవానికి ఎవరికైనా సరే పూజ చేసుకోవచ్చు అయితే మనకి ఈ ఉగాది పండుగ బుధవారం వచ్చింది కాబట్టి ఈ రోజున వినాయకుడికి పూజ చేస్తే చాలా చాలా మంచిదండి అలాగే సిరి సంపదల్ని అష్టైశ్వర్యాలని ప్రసాదించే లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజిస్తే చాలా చాలా మంచిది అయితే వినాయకుడికి లక్ష్మీదేవికి ఉగాది పండుగ రోజున ఏ విధంగా పూజ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ ఉగాది పండుగ రోజున నైవేద్యంగా ఏం పెట్టాలంటే అందరికీ తెలిసిన విషయమే కదండి ఉగాది పండుగ రోజున దేవుడికి నైవేద్యంగా పెట్టాల్సింది మనం స్వీకరించవలసింది ముఖ్యంగా ఏంటంటే ఆరు రుచుల కలియిక అయినటువంటి ఉగాది పచ్చడిని తప్పకుండా అందరూ స్వీకరించాలి ఇంకా ఈ ఉగాది పండుగ రోజున స్వామివారికి పూజ ఎప్పుడు చేయాలి ఈ ఉగాది పచ్చడిని మనం ఏ సమయంలో స్వీకరించాలి అనేవన్నీ కూడా నేను టైమింగ్స్ ఇక్కడ నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి ఇంకా ఈ రోజున ముఖ్యంగా పంచాంగ శ్రవణం కూడా చేస్తారండి అంటే ఈ సంవత్సరంలో మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మనం ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా ఈ రోజున ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఎలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసినా సరే అంతా కూడా మంచి జరుగుతుందండి అందుకనే ఈ రోజున ఎలాంటి పని ప్రారంభించినా ఎలాంటివి కార్యక్రమాలు స్టార్ట్ చేసినా సరే అన్నిట్లో మనకి విజయం చేకూరుతుంది అంతా శుభమే జరుగుతుంది ఈ సంవత్సరం మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా జరగాలని అందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది పండుగ సందర్భంగా మీ అందరికీ శ్రీ నామ సంవత్సరం శుభాకాంక్షలు ఇంకొక విషయం ఏమిటంటే ఈ రోజు తోటే మనకి వసంత నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయండి దీని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్